ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే డే వన్ దగ్గర నుంచి మా సినిమాను ఎంతగానో ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. హానెస్ట్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత నిజంగా బాగుంది కాబట్టి ఇది నిజంగా బాగుండాలి, అందరికీ చేరాలనే ఉద్దేశంతో మీరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సపోర్ట్ చేస్తూ వస్తూనే ఉన్నారు. సో చాలా చాలా థ్యాంక్ యూ అండి అందరికి, మీడియా వాళ్ళందరికీ ముఖ్యంగా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అలాగే ఇంకా ఈ సినిమాని ఇంత బాగా హ్యాపీనెస్ని మాకు ఇచ్చి మీ ముందరికి ఈ రోజున వచ్చేలాగా చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ కూడాను నిజంగా అసలు అది ఎలా చెప్పినా కూడా తెలీదు, చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆడియన్స్ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. అంటే మేము టూర్కి కూడా వెళ్ళామండి థియేటర్స్ అన్ని కలవడానికి అని చెప్పేసి, కర్నూలు దగ్గర నుంచి వైజాగ్ వరకు అన్నీ ఆల్మోస్ట్ అన్ని థియేటర్స్ అన్నిటి దగ్గరికి వెళ్ళేసి వచ్చాం. ప్రతి ఒక్క చోట దగ్గర నుంచి చాలా మంచి సినిమా చేశారు, చాలా హ్యాపీగా ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు అందరూ సేవ్ అయ్యాం, చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి అందరూ మాట్లాడుతూ మమ్మల్ని వెల్కమ్ చేస్తూ, సో అందరు వాళ్ళు చెప్పే మాటలతోటి ఇంకా ఇంకా చాలా మంచి సినిమా చేసామనే ఫీలింగ్ని వాళ్ళు ఎక్కువ ఇచ్చేస్తూ వచ్చారు. సో చాలా హ్యాపీనెస్ని ఇచ్చిన ప్రేక్షకులకి ఇంకా ఏం చెప్పగలం, థ్యాంక్స్ అనే చెప్పగలం. థ్యాంక్ యూ సో మచ్ ఇంకపోతే ఈ సినిమా స్టార్ట్లో దగ్గర నుంచి ఫస్ట్ నేను వెళ్ళి కథ చెప్పగానే ఒప్పుకున్న నా హీరో కార్తికేయకి, నిజంగా నాకు హీరో అట్లా ఈ సినిమాకే కాదు. సో అతనికి ఇంకా నేను ఎలా అని చెప్పినా తెలియదు కానీ అతని పెర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ అండి. ఎందుకంటే మన ప్రేక్షకులు ఎక్కడికి వెళ్ళినా కూడాను అందరూ అసలు ఎంత రేంజ్లో రిసీవ్ చేసుకుంటున్నారంటే హీరోని, నిజంగా ఎంత బాగా చేశాడు అని చెప్పి ఆడవాళ్ళు కానీ యూత్ కానీ అందరూ వాళ్ళు ఇచ్చిన అప్రిషియేషన్ చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. హీరో అంత బాగా చేయబట్టే అది అంత బాగా ఎలివేట్ అయింది, సినిమా అంత బాగా వచ్చిందని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ కార్తి, మీరు ఇవ్వబట్టి ఈరోజు ఇక్కడ వరకు వచ్చాం. సినిమా బిగిన్ అయింది, వాళ్ళు రిలీజ్ అయింది, రిలీజ్ అయ్యి సక్సెస్ కూడా వచ్చింది, సో బికాజ్ ఆఫ్ కార్తిక్. ఆ తర్వాత ఇంకా నా కార్తిక్ ఎప్పుడైతే ఒప్పుకున్నాడో, ఒప్పుకున్న తర్వాత నాకు ఒక సపోర్ట్గా నా ఒక బ్యాక్ బోన్ లాగా నిలుస్తూ ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తూ ఇంత మంచి సినిమా రావడానికి కారణమైన నా ప్రొడ్యూసర్స్ మెయిన్లీ ప్రవీణ గారు. సో ఫస్ట్ నన్ను నమ్మి ఈ సినిమా కంపల్సరీగా చాలా మంచి సినిమా అవుతుంది, అందరి కంపల్సరీగా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ బాగానే ఉంటుంది అని గట్టిగా నమ్మారు ఆవిడ. సో ఆ నమ్మకం అదే రోజు నేను మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పాను, ఇప్పుడు వెళ్ళి థియేటర్లో కలిసినా కూడా అదే చెప్తున్నారు, బాగుంది కొంతమంది అనిపించవచ్చు, చాలా బాగుంది అనిపించవచ్చు, ఇంకేమన్నా అనిపించవచ్చు కానీ బాగలేదనే మాట మాత్రం ఎక్కడా లేదు అనుకున్నట్టుగానే. సో అలా నన్ను నమ్మి ఫస్ట్ అసలు ప్రొడ్యూస్ చేయడానికి నన్ను సపోర్ట్ చేయడానికి నిలబడ్డ ప్రవీణ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్లాగ ఇంకా అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే అంతమంది నాకు బాగా సపోర్ట్గా నిలబడి చేయబట్టే నేను ఇక్కడ దాకా వచ్చాను. నా రైటర్స్ కావచ్చు, నాతో పాటు ఉన్న నా రైటర్స్ కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్న శేఖర్ కావచ్చు, రామరెడ్డి గారు కావచ్చు, చైతన్ భరద్వాజ్ కావచ్చు, బాగా ఆర్టిస్టులు మహేష్ గారు కావచ్చు, నరేష్ గారు, శివాజీరాజు గారు, తర్వాత ఎవ్రీబడి ప్రతి ఒక్కరూ ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ అలాగే పనిచేసిన ప్రతి ఒక్కరూ అందరు సపోర్ట్ తోటి ఈ సినిమా బాగా వచ్చింది, బాగా రాబట్టే జనాలు ఆదరించారు, ఆదరించబట్టి మళ్ళీ మీ ముందుకు రాగలిగారు. కాకపోతే ఈ ముందు దాకా రావడానికి ఈ ప్రాసెస్ మొత్తం నడిపించిన మీకు లాస్ట్కి కూడా మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, చాలా చాలా థ్యాంక్స్ అండి. హాయ్, దిస్ ఇస్ ట్రిషా. రాధిక ఆప్టే. కోసం కష్టపడి నేను ఆలి మాట్లాడుతున్నాను. యూ వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్.